సార్, ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మనం ఎవ్రీ మంత్ ఎంత ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు అంటారు? యా, యాక్చువల్గా సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అండి. సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో ఎవ్రీ మంత్ మనం కొంత ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. ఎవరికైతే రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అనుకుంటున్నారో, చూడండి, చాలామంది రిటైర్ అయిపోయిన తర్వాత గ్రాట్యుటీ వస్తుంది, పెద్ద అమౌంట్ వస్తుంది గ్రాట్యుటీ. సో రిటైర్ అయిన పర్సన్స్ ఏంటంటే ఆ అమౌంట్ని ఎవ్రీ మంత్ కొంచెం విత్డ్రా చేసుకుంటే పెన్షన్ లాగా తీసుకోవాలనుకుంటారు. పెన్షన్ కండక్ట్ అయ్యే ప్లాన్ ఇది. అయితే ఇందులో ఏంటంటే 6%, 9%, 12% తీసుకోవచ్చు. అయితే మనం 6% తీసుకోవాలనుకుంటుంది ఎవ్రీ మంత్. తీసుకుంటే మనకి ప్రిన్సిపల్ అనేది డబుల్ అవుతుంది, 10 ఇయర్స్కి డబుల్ అవుతుంది. సో అదొక బ్యూటీ. చాలామంది ఏంటంటే బ్యాంకులో వేసుకోవచ్చు కదా అంటారు. సో బ్యాంకులో వేసుకుంటే ఏమవుతుందంటే, సపోజ్ మన దగ్గర ఒక 10 లాక్స్ ఉందనుకోండి, ఆ 10 లాక్స్ బ్యాంకులో ఎఫ్డి చేస్తే ఏమవుతుందంటే 6% చొప్పున మనం ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ తీసుకోవచ్చు. సో 6% మనం 5,000 తీసుకుంటుంటే బ్యాంకులో ప్రిన్సిపల్ అలాగే ఉంటుంది. అదే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఏమవుతుందంటే 10 లాక్స్ పెట్టాము, 6% చొప్పున ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ తీసుకున్నాం, కానీ ఆ 10 లాక్స్ ప్రిన్సిపల్ కూడా ఎవ్రీ 10 ఇయర్స్కి పెరుగుతుంది, డబుల్ అవుతుంది. అంటే క్రమబద్ధంగా 20 లాక్స్, 40 లాక్స్ అలా పెరుగుతుంది. సో మనం చాలామంది ఏంటంటే ఒకటి క్వశ్చన్ ఏంటంటే, సార్ మనం 6% మాకు సరిపోదు, కొంచెం 9% తీసుకునే అవకాశం ఉందా ఏమన్నా అడుగుతున్నారు. అయితే చూడండి, 6% కావాలి అంటే మనకి సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ మార్కెట్లో చూస్తే 26 కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఒక ప్లాన్ ఉంది, కానీ పర్ఫార్మెన్స్ చూస్తే అంత గొప్పగా లేవు. కొన్ని కొన్ని ఫండ్ హౌసెస్ పర్ఫార్మెన్స్ సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటే మనం పెట్టేది ఎక్కడ అంటే హైబ్రిడ్ ఫండ్ పెడతాం. అంటే మనం పెట్టేది అమౌంట్ లంసంగా తీసుకెళ్ళి హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఈక్విటీ ప్లస్ డెట్ కాంబినేషన్లో వస్తాయి హైబ్రిడ్ ఫండ్స్. సో ఆ హైబ్రిడ్ ఫండ్స్లో పెట్టచ్చు, లేదా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అంటారు. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అంటే ఏంటంటే, ఇది చాలా తెలియదండి డిఫరెన్స్. మనకి మ్యూచువల్ ఫండ్స్లో 3 కేటగిరీలు ఉన్నాయి, ఈక్విటీ, డెట్ అండ్ హైబ్రిడ్ అంటారు. హైబ్రిడ్ అంటే బ్యాలెన్స్ ఫండ్స్. సో ఇందులో ఏంటంటే ఈక్విటీ పోర్షన్ ఏమో 60% కింద ఫిక్స్ చేసేసారు, 40% ఏమో డెట్ కింద ఫిక్స్ చేసేసారు. అది 65-35 కూడా అవ్వచ్చు. సో దాన్ని హైబ్రిడ్ అంటారు. సో హైబ్రిడ్లో ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, ఎప్పటికీ కూడా మార్కెట్ కండిషన్స్ ఎలానే ఉండనియండి 65% ఈక్విటీ, 35% డెట్ కింద ఫిక్స్ అయిపోతుంది. అలా ఫిక్స్ అయిపోవడం నష్టం ఏంటంటే, లేకపోతే మార్కెట్ బాగా పడుతుంది అనుకోండి, పడుతున్న ఈక్విటీ పోర్షన్ అంతే ఉంటుంది. సో కొంచెం ప్రాబ్లం డెంటింగ్ అవుతే అవకాశం ఉంది, ప్రిన్సిపల్ కొంచెం పడిపోయే అవకాశం ఉంది. దానికి రీప్లేస్ చేస్తూ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అని కొత్తగా వచ్చింది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఫండ్ మేనేజర్ మార్చుకుంటుంటారు డెట్కి ఈక్విటీకి మధ్యలో మార్కెట్ పడుతూ ఉందనుకోండి, ఎక్కువ డెట్లోకి వెళ్తారు. మార్కెట్ కొంచెం స్టేబుల్గా వచ్చింది, కొంచెం బుల్రన్ ఉందనుకోండి, కొంచెం డెట్ నుంచి మళ్ళీ ఈక్విటీకి షిఫ్ట్ అవుతారు. అలా షిఫ్ట్ అవడమే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్. సో మనం చాలామందికి ఎవడైతే ఈ ప్లాన్ కావాలి, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ కావాలి అనుకుంటున్నామో, మనం హైబ్రిడ్ ఫండ్స్ కంటే కూడా బ్యాలెన్స్ ఫండ్స్కి అడ్వాంటేజ్ ఫండ్ తీసుకొని రికమెండ్ చేస్తున్నాం. సో అందులో ఫండ్ మేనేజర్ మార్చుకుంటుంటారు కాబట్టి, ఈక్విటీకి డెట్కి మార్చుకుంటారు కాబట్టి కొంచెం రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఎవరికైతే 6% కావాలి అనుకున్న వాళ్ళకి, యునానిమస్గా వాళ్ళు పెద్ద ఫండ్ హౌస్ని ఆ ఫండ్లో ఉన్న పర్ఫార్మెన్స్ని చూడకుండా ర్యాండమ్గా ఏదైనా మంచిది సెలెక్ట్ చేసుకున్నా వస్తుంది, 6% గ్యారంటీగా వస్తుంది మ్యూచువల్ ఫండ్స్లో. అట్ ద సేమ్ టైం ఎవరి 10 ఇయర్స్కి డబుల్ అవుతుంది. ఎవరికైతే అధికంగా కావాలనుకుంటున్నారో, 9% మాకు కావాలి అనుకుంటున్నారో ఎవరి మంత్, 9% అంటే చూడండి, ఇప్పుడు ఎవరన్నా 50 లాక్స్ పెట్టారనుకోండి, 50 లక్షలు పెట్టారనుకోండి, 50 లక్షలకి మనకి ఎంత వస్తుంది అంటే 37,500 వస్తుంది. 9% చొప్పున 37,500 వస్తుంది. సో కొంచెం 9% కావాలి అంటే మాత్రం మనం ర్యాండమ్గా కాకుండా వాటి పాస్ట్ పర్ఫార్మెన్స్ చూడాలి, ఉన్న 46 ఫండ్స్లో నుంచి ది బెస్ట్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది బెస్ట్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కావచ్చు, బెస్ట్ హైబ్రిడ్ ఫండ్ కావచ్చు, లేదా అందులో రెండు ఇందులో రెండు 2 ఫండ్స్ తీసుకోవాలి. సో దగ్గర దగ్గర 4 ఫండ్స్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక ఫండ్లో కాకుండా 4 ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. చేసి ఆ 4 ఫండ్స్ని కూడా వాటి సిఏజీఆర్, అలాగే వాటి క్వార్టర్ ర్యాంకింగ్, వాటి షార్ప్ రేషియో, వాటికున్న ర్యాంకింగ్ అన్నీ చూసి ది బెస్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మనం 9% తీసుకోవచ్చు వాటి నుంచి కూడా. ఎందుకంటే బెస్ట్ 4 ఎప్పుడు కూడా 13, 15, 16% రిటర్న్ ఇస్తున్నాయి. ఇక్కడ 9% తీసుకున్నందువల్ల మనకు నష్టం జరగదు. మనం కనుక సెలెక్ట్ చేసుకొని 9% కావాలంటే మాత్రం కొంచెం కాన్షియస్గా తీసుకొని మంచి ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కొంతమంది ఏంటంటారంటే, మాకు సరిపోదండి 12% కావాలి అంటే రూపాయి వడ్డీ కావాలి అంటున్నారు. చాలామంది క్వశ్చన్ బయట మాకు రూపాయి వడ్డీ వచ్చే ఎస్డబ్ల్యూ ప్లాన్ చెప్పండి అంటున్నారు. ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటండి, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో కనుక 12% తీసుకోవాలి రిటర్న్ అంటే 50 లక్షలు పెట్టాము, 50 వేలు నెల నెలలా కావాలి అంటే మాత్రం 2 కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఒక ఫస్ట్ కండిషన్ ఏంటంటే, మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అది బెస్ట్ ఆఫ్ ద కేటగిరీ అయి ఉండాలి.
అంటే ఆ కేటగిరీలో అవి బెస్ట్ ఫండ్స్ అయి ఉండాలి. సేమ్ టైం 1 ఇయర్ ఆగిన తర్వాత మనం స్టార్ట్ చేయాలి ఎస్డబ్ల్యూపీ అనేది. ఏంటంటే సిస్టమేటిక్ రీతిలో ప్లాన్ సబ్మిట్ చేసేది ఏంటంటే, మనం ఇప్పుడు పెట్టాము కొన్ని 1 లాక్ ఆ 10 లాక్స్ పెట్టాము, నెక్స్ట్ మంత్ నుంచి డ్రా చేస్తారు, నెక్స్ట్ మంత్ నుంచి తీసుకుంటారు ఇంట్రెస్ట్. అలా కాకుండా 12% కావాలనుకున్న వాళ్ళు 1 ఇయర్ వెయిట్ చేయాలి. మనం పెట్టాలి 50 లాక్స్, 1 ఇయర్ వెయిట్ చేయాలి, తర్వాత నుంచి మీరు 12% తీసుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. సో 6%, 9%, 12% తీసుకోవచ్చు. 6% తీసుకుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదండి. మనం కళ్ళు మూసుకొని ఏదైనా ర్యాండమ్గా ప్రతి ఫండ్ కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది ఆ టైం. 6% అయితే మాత్రం ఏం టెన్షన్ లేదు. ఏదైనా మన బ్యాంక్ వెళ్ళి కూడా ఓపెన్ చేయొచ్చు అకౌంట్. వాళ్ళు కూడా చెప్పే సలహా వాళ్ళ సలహా కూడా మనం ఎస్ఐపి చేసుకోవచ్చు. దానికి పెద్ద స్టడీ చేయక్కర్లేదు. 9% కావాలనుకుంటే మాత్రం బెస్ట్ ఇన్ ద కేటగిరీలో సెలెక్ట్ చేసుకోవాలి. 12% కావాలంటే మాత్రం బెస్ట్ ఇన్ ద కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం 1 ఇయర్ హోల్డ్ చేయాలి. 1 ఇయర్ తర్వాత నుంచి మనం ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవాలి. అలా చేసుకుంటే చేసుకోవచ్చు. అందరూ నమస్కారం అండి. నా వెళ్ళి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెళ్ళి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్కూల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.